రావాలండి. మనం ఒక 2 నిమిషాలలో ఒక 20 విషయాలు నేర్చుకుని లేదా ప్రశ్నలో ఈ సంబంధాన్ని బంధించి ఈ విధంగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మనకు 2 మినిట్స్లో 20 విషయాలు జ్ఞాపకం ఉంటాయి. సాధనాశూరులు ఎవరిని ఆశిస్తారు? శాలీలను. సాధనాశూరులు ఎవరిని యాచిస్తారండి? శాలీలు. ఏ శాలీలు? పద్మశాలీలను యాచిస్తారు. ఇక్కడనే ఉంటుంది. సాధనాశూరులు ఎవరిని యాచిస్తారు? పద్మశాలీలను యాచిస్తారు. నెక్స్ట్ పెంబర్తి తర్వాత హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్కు తర్వాత హైదరాబాద్ హలీంకు రెండింటికి జిఐ ట్యాగ్ 2010లో వచ్చింది. ఈ 2 సున్నాలను 0 అనుకోండి. సో ఈ రెండింటికి జిఐ ట్యాగ్ ఏ సంవత్సరంలో వచ్చింది? 2010. పెంబర్తి తర్వాత హైదరాబాద్ హలీం ఇవి 0గా అనుకోండి. పక్కకు ఇలా ఒకటి పెట్టేయండి, 2 కూడా 2010 అని జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ పురాణ హవేలీ లోపల హార్డ్ రోబ్ను 6వ నిజాం నిర్మించాడు. పురాణ హవేలీ లోపల హార్డ్ రోబ్ను 6వ నిజాం పెట్టించారని జ్ఞాపకం పెట్టుకోండి. పురాణ హవేలీలో హార్డ్ రోబ్ను ఎవరు 6వ నిజాం పెట్టించారని జ్ఞాపకం పెట్టుకోండి. పెద్దపులి సమ్మక్క యొక్క వాహనము, సారక్క యొక్క వాహనం జింక, రెండు కలిసి చదువుకోండి. పెద్దపులి సమ్మక్క వాహనం, జింక సారక వాహనం. నందిని సిద్ధారెడ్డి, నందిని సిద్ధారెడ్డి గారు ఏ జిల్లా? ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది, సిద్దిపేట. నందిని సిద్ధారెడ్డి గారిది సిద్దిపేట జిల్లా. ఇక్కడ ఎస్వై అంటే సోయి అనుకోండి. తను రాసినటువంటి ఒక జర్నల్ సోయి. సో నందిని సిద్ధారెడ్డి గారి పేరులోనే నది అని ఒకటి ఉంటుంది. మంజీరా అనేటువంటి సంపాదకత్వం తర్వాత మంజీరా ఏ నది? మంజీరా నది ఒక పెద్ద జాతర జరుగుతుంది మెదక్లో. ఏ జాతర అండి? ఏడుపాయల జాతర. ఏడుపాయల మంజీరా అనేటువంటి సంపాదకత్వాల తర్వాత సోయి అనేటువంటి జనరల్ తర్వాత సిద్ధారెడ్డి గారు సిద్దిపేట డిస్టిక్. ఇవన్నీ ఒక 5 విషయాలు ఇక్కడనే టైప్ చేసి సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత తెలంగాణలో జరిగేటువంటి 2వ అతిపెద్ద జాతర గొల్లగట్టు 2. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది, గొల్లగట్టు 2. 2వ అతిపెద్ద జాతర గొల్లగట్టు. తర్వాత బాణభట్టు అనేటువంటి కవి ఎవరికి ఆస్థానం అండి? హర్షుని యొక్క ఆస్థానం. అర్షుని యొక్క ఆస్థాన కవి ఎవరు? ఆస్థానంలో పోషించినటువంటి కవి ఎవరు? బాణభట్టు. రంగంతిట్టు కర్ణాటక లోపల ఉన్నటువంటి పక్షి సంరక్షణ కేంద్రం. ఈ 3 కూడా కలిపి చదువుకోండి. గొల్లగట్టు 2వ అతిపెద్ద జాతర, బాణుడు అర్షుని యొక్క ఆస్థానం, రంగంతిట్టు కర్ణాటకలో ఉన్నటువంటి పక్షి సంరక్షణ కేంద్రం. గాంధార వనం, గాంధార కిల్లా, గూడెం సత్యనారాయణ స్వామి, గట్టుమల్లన్న స్వామి, గుండాల జలపాతం. ఇవన్నీ చూడండి, ఇక్కడ గాతోటి ప్రారంభమవుతాయి. ఇవన్నీ కూడా మంచిర్యాల డిస్టిక్ అని జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఏ డిస్టిక్ అండి? మంచిర్యాల డిస్టిక్. మన గ్రూప్ 1 క్వశ్చన్ ఇది, గాంధార వనం ఎక్కడ ఉందని. సో గాంధార వనం, గాంధార కిల్లా, గూడెంబట్టి సత్యనారాయణ స్వామి టెంపుల్, గట్టుమల్లన్న స్వామి జాతర, తర్వాత గుండాల జలపాతం. ఇవన్నీ కూడా మనం మంచిర్యాల డిస్టిక్ అని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విధంగా ఒక 2 నిమిషాల్లో 20 నిమిషాలు జ్ఞాపకం పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.